జిల్లాలో గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో స్పందన హాల్లో గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాల ఉత్సవాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మరియు కలెక్టరేట్ లో సుందరీకరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, అదనపు ఎస్పీ పి మహేష్, జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి కృష్ణ, డ్వామో ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్ రావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా ఎటువంటి మనం ఏర్పాట్లు చేస్తున్నాము, అన్నింటినీ కూడా మనము సమీక్షించుకుని అవి ఈ యొక్క జరగబోయే ఏర్పాట్లు లేకుండా నుంచి ఎస్పీ గారు సో గ్రౌండ్ ప్రిపరేషన్ అండ్ ఆల్ అదర్ పేరెంట్ అంటే కూడా ఎస్పీ గారు చూసుకుంటారు. దాన్ని ఎస్పీ మహేష్ ప్రిటీస్ నోట్ ఆఫ్ దాని డయాసార్ ఉంటే ఆర్టీఓ బాపట్ల దాన్ మున్సిపల్ కమిషన్ లోపల దాని ప్రిపరేషన్ ఆఫ్ పెరేడ్ గ్రౌండ్స్ కలెక్టరేట్ వచ్చేసి దాంట్లో కూడా మీరు చూసుకోవాలి. దిస్ ద రెగ్యులర్ థింగ్, వాట్ రొటీన్ థింగ్, వాట్ వాట్ ఎవర్ ప్రిపరేషన్ ఆఫ్ స్పీచ్ సిపిఓ గారు వచ్చారా, సిపిఓ గారు స్పీచ్ రెడీ చేసుకుంటారు. ఆర్టీఓ బాపట్లేదు ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ ట్యాబ్లోస్ అండ్ స్టాల్స్. సో లాస్ట్ టైం ఆగస్ట్ 15 అప్పుడు ప్రాబ్లం ఏంటంటే దాని దగ్గరలో ఉన్నాయి డిఎస్ఓ ఒకటి, హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి, ఫిషరీస్ నుంచి ఒకటి, సర్వే డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఆర్డీ పిడి డిఆర్డిఏ, దెన్ పిఆర్ డిపార్ట్మెంట్, దెన్ పోలీస్ నుంచి దిశ లాస్ట్ టైం బాగా చేశారు. దెన్ ఈ ఫోన్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిఎంహెచ్ఓ గారు వచ్చారా, దెన్ టూరిజం డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, దెన్ ఫిషరీస్ తో కలిపి కూడా పెట్టండి సార్ బాగుంది. ఓకే, దెన్ డ్రామా పీడీ డ్రామా స్టార్ పెట్టుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ పెట్టిన వాళ్ళలో తగ్గించేసి ఎడ్యుకేషన్ పెడితే సరిపోతుంది. ఓకే, అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం జనవరి 22న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ దేశ వ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం బాపట్ల జిల్లా తరపున కారంచుడు గ్రామంలోని హరే రామ జపయజ్ఞ ఆశ్రమ పీఠాధిపతి ప్రణమానంద గిరిస్వామి అందుకున్నారు. గతంలో జరిగిన అయోధ్య ఘటనలో ప్రణమానంద గిరిస్వామి ప్రత్యేక పాత్ర పోషించి జైల్లో కూడా ఉన్నట్లు తెలిపారు. రామ మందిరం ఆహ్వానం రావడం గత జన్మ పుణ్యఫలంగా భావిస్తున్నట్లు స్వామి తెలిపారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీ అయోధ్యకు ప్రయాణం అవుతున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామజన్మభూమి అయోధ్యలో 500 సంవత్సరాల నాడు విదేశీ పరిపాలకులు ముస్లిం పరిపాలనలో బాబరి అనే ఒక దురాక్రమణకారుడు తన సైన్యాధిపతిని పంపించి అయోధ్యలో ఉన్నటువంటి ఆ రామ మందిరాన్ని సగం గోడల వరకు కూలగొట్టి అవి మేము చూసాం. స్వయంగా అక్కడికి వెళ్ళి చాలాసార్లు ఎన్నోసార్లు చూసాము. కరసేవలో 5-6 సార్లు కరసేవలో పాల్గొన్నాము. అవన్నీ గోడలు సగం పడగొట్టి వాళ్ళ గుర్తుల కోసం ఆ సగం గోడల పైన మరల వాళ్ళ గుమ్మటాలు ముస్లిం గుర్తులకు సంబంధించి ఆ గుమ్మటాలు కట్టడం జరిగింది. సరే, దాని కొరకు అక్కడ రామాలయం కట్టడం కోసం ఎందరో కోటాను కోట్ల మంది ప్రయత్నం చేశారు. అందరి సంకల్పం, ధర్మాచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా రామజన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి తీరాలి అనేది ఒక పెద్ద సంకల్పం. ఆ సంకల్పం ఈనాడు సాకారమైంది. అయోధ్యలో రామజన్మభూమిలో నిత్య నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించబడినటువంటి ఆ రామ మందిరంలో బాలరామ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నారు. ఆ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఎందరినో మహాత్ములను ఆహ్వానం చేశారు. బాపట్ల జిల్లాలో కూడా మాకు ఆహ్వానం
అయోధ్య నుంచే వచ్చింది. ఆ ఆహ్వానాన్ని మేము మహదాశీర్వాదంగా భావించి రేపు 20వ తేదీ ప్రయాణమవుతున్నాము. శ్రీ వశిష్ఠ హరేరామ జపయజ్ఞ ఆశ్రమం కారంచేడు శ్రీ వశిష్ఠాశ్రమం పీఠాధిపతులు శ్రీ శ్రీ ప్రణవానందగిరి స్వాముల వారిని ప్రపంచమంతా చూస్తూ ఉన్నారు. కారణం, ఆనాడు ధర్మస్ఫూర్తితో, ఆనాడు 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ పోరులో ఒక చైతన్యమూర్తి అయి అక్కడికి వెళ్ళి కరసేవలో పాల్గొని 200 మందిని ప్రత్యక్షంగా తీసుకుని వెళ్ళి అక్కడ 20 రోజులు జైల్లో ఉండి స్వామివారికి నేనేమివ్వాలి అని చెప్పని తపనతో 1 లక్ష రూపాయలు ఆలయానికి అమాంతంగా కానుకగా పంపించినటువంటి ఉదార హృదయులు, సత్యస్ఫూర్తి ధర్మస్ఫూర్తి అనుష్ఠాన గరిష్ట నిష్ఠా తపస్వి అయినటువంటి ప్రణవానందగిరి స్వామి వారిని ఈ ఛానల్స్ ద్వారా అందరూ చూస్తున్నారు. బాపట్ల జిల్లాలో వారికే ప్రత్యేక ఆహ్వానం. కనుక రేపు ఆ రామచంద్రుల వారిని, ఆ ధర్మమూర్తిని, ఆ లోకపాలకుణ్ణి, ఆ సంక్షేమ నిధి అయినటువంటి బాపట్ల జిల్లా చీరాల పట్టణం ముత్యాలపేటలో ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడి వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా గోమాతలను స్థానికులు పూజించారు. ఈ కార్యక్రమంలో విరివిగా భక్తులు, ప్రముఖ సివిల్ అండ్ క్రిమినల్ న్యాయవాది, చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రెండు చేతులు నమస్కారం చేసుకుని గోమాతని అక్కడ విగ్రహ రూపంగా ఉన్నటువంటి అమ్మవారిని చూసి చెప్పండి, ఓం సకల దేవత స్వరూపేణ గోమాత పరదేవత దేవత యో నమః ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తారహావాస్యం మనసః. మహాలక్ష్మి అని అనుకుంటేవేంటమ్మ, ఓం ప్రకృతే నమః. ఓం విష్ణు సర్వనేరదేన చూడండి, ఏమండి రమేష్ గారు మీరు చూడండి, సర్వనేరదేన ప్రూది మీరు బొట్టు పెట్టండి, రమేష్ గారు బొట్టు పెట్టుకోండి, మీరు బొట్టు పెట్టండి, మీరు ఓం హరి వామన్ నమస్తే రుద్రమణ్యవారణ ప్రీచత్తం గో సంరక్షణ అనుగ్రహ ప్రీచత్తం గోమాత పరిపూర్ణ కటాక్ష వీక్షణ ఫలసిచ్చర్థం మగవాళ్ళు స్వాగాయం శ్రీ 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 మహాలక్ష్మ వారి భక్త సమాజం వారి ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో మేము నిన్నటి నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభించాము. నిన్న ఉదయము భోగి మహోత్సవం జరిగింది. నిన్న సాయంత్రము చిన్నారులకి భోగి పండ్ల మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు సంక్రాంతి పర్వదినాన అమ్మవారి సన్నిధిలో గోమాతా పూజ కార్యక్రమం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఈ గోమాత పూజ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా చేయటం ఎందుకనగా అంటే పితృదేవతల్ని మనం స్మరించుకోవడం కోసం, అలాగే తెలుసో తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకోవడం కోసం ఈ గోమాత కార్యక్రమం పూజ కార్యక్రమం అనేది ఇక్కడ జరుపుకుంటున్నాము. అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలవుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామకు చెందిన దేవరపల్లి పేతురుకు వారసత్వంగా 3 ఎకరాల 40 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. సదరు భూమి అంతా కూడా వారి స్వానుభావంలోనే ఉంది. ఈ క్రమంలో 40 సెంట్ల భూమిని బీసీ వర్గాలకు చెందిన వారికి పేతూరు విక్రయించడం జరిగింది. అనంతరం బీసీ వర్గానికి చెందిన కొంతమంది అక్రమ పద్ధతులలో మొత్తం భూమిని ఆక్రమించి నకిలీ దస్తావేజులు సృష్టించి రిజిస్టర్ చేయించడం జరిగింది. అయితే 3 రోజుల క్రితం వారు ఆ భూమిని ఎయిర్టెల్ వారికి సెల్ టవర్ నిర్మించుకోవడానికి విక్రయించారు. ఆ విషయమై దేవరపల్లి పేతూరు రమేష్ బాబుని వారిని వారి పెద్దాడులకు సిద్ధమయ్యారు. వారిపై ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదు జిల్లా కలెక్టర్ కి స్పందన కార్యక్రమంలో కూడా అర్జీలు సమర్పించి ఉన్నామని, ఈపురపాలెం ఎస్ఐ వ్యవహార శైలిపై పలు అనుమానాలు ఉన్నాయి, వీరిపై తగు చర్యలు తీసుకోకపోతే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదుకు ఉద్యమిస్తామని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియస్ దేవరపల్లి రమేష్ బాబు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ మాది. అక్కడ మా తాతల పిత్రార్జితం అనేటువంటి ఈపురపాలెం గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 76/11 ఇదిగోండి ఒరిజినల్ తహసీల్దార్ గారి ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా మేము తీసుకున్నటువంటి ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్. దీనిలో మా తాతగారి పేరు మీద ఉన్నటువంటి 2 ఎకరాల 48 సెంట్లు ఒరిజినల్ పట్టా భూమి అండి. అయితే దాంట్లో మా నాన్నగారు అయినటువంటి దేవరపల్లి పేతురు ఈయన 1986లో కుటుంబ ఖర్చుల నిమిత్తం బోయిన బక్కయ్య అనే అతనికి 22.5 సెంట్లు అమ్మాడండి. దాని తర్వాత మరలా 2009లో కాగిత సుధీర్ బాబు అనే అతనికి ఇంకొక 22.5 సెంట్లు అమ్మటం జరిగిందండి. దానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం ఆన్లైన్లో మొత్తం వాళ్ళిద్దరికే ఉన్నాయండి. మిగిలిన 2 ఎకరాల 3.5 సెంట్లు భూమి దాంట్లో 2009 వరకు మేమే ఎంజాయ్మెంట్లో ఉన్నామండి. దాని తర్వాత వీళ్ళు ఈ గడ్డం ఉపేంద్ర, బోయిన సుబ్బయ్య, కోటి విజయ్, తర్వాత బోయిన రాంబాబు, పెరుగు వేణుగోపాలరావు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడో ఒక అతను మురకుండా కూడా మమ్మల్ని కొంతమంది తానివ్వకుండా మమ్మల్ని అడ్డుపెట్టి మమ్మల్ని ఈ విధంగా హెరాస్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారండి. కాబట్టి మా గోడును ఆలకించి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. చీరాల మండలం ఈపురపాలెంలో 76/11 సర్వే నెంబర్లో దేవరపల్లి మునిగారు పట్ట రిజిస్టర్ పట్ట ఉంది. అయితే దాంట్లో ఒక 46 సెంట్లు వాళ్ళ అబ్బాయి దేవరపల్లి మునిగారు అనే కొడుకు వేరే వాళ్ళకి అమ్మారు. అయితే అది 3 ఎకరాలు 46 సెంట్లు పోతే 3 ఎకరాలు ఉంటుంది కదా, ఆ 3 ఎకరాలని అక్కడ స్థానికంగా కలిగిన ఒకటి గడ్డ ఉపేంద్ర, బోయిన సుబ్బయ్య, కోటి విజయ్, బోయిన రాంబాబు, పెరుగు వేణుగోపాల్ అనేవాళ్ళు భూఆక్రమణ చేసి అది ఎయిర్టెల్ వాళ్ళకి టవర్ కట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాలు మాకుండి మాకు హక్కులు ఉంటే మీ ఏ హక్కులతో మీరు రిజిస్ట్రేషన్ చేశారా బాబు అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు. ఎయిర్టెల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎయిర్టెల్ వాళ్ళు మీకు కొన్న రిజిస్ట్రేషన్ రాంగ్ రిజిస్ట్రేషన్ అది కరెక్ట్ కాదు, భూమి మాది, మీకు నిజంగా టవర్ కట్టుకోవాలంటే మమ్మల్ని సంప్రదించాలి తప్ప వాళ్ళు కాదురా బాబు అని చెప్పారు. అడిగితే వాళ్ళు మేము వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయి, మీరు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి లెటర్ పెట్టండి లేకపోతే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టమని చెప్పినారు. అయితే మునిగారు మనవడైన ఈ అబ్బాయి దేవరపల్లి రమేష్ అనే అబ్బాయి వినకొండ పట్టణంలోని తిమ్మైపాలెం రోడ్డు పాత మార్కెట్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. పలువురికి గాయాలు, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులపై దాడి ఘటనని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఖండించారు. పట్టణంలోని తిమ్మైపాలెం రోడ్డు పాత మార్కెట్ వద్ద టీడీపీకి చెందిన నాయకులపై పథకం ప్రకారం దాడి చేసి గాయపరిచారని, ఈ సంఘటనతో 6 టీడీపీ నాయకులకు గాయాలయ్యాయని, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులపై దాడి ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే
కొల్ల బ్రహ్మనాయుడు మా కొడుకు కొంతమంది ముస్లిం పుల్లలని గంజాయి అలవాటు చేసిన కొడుకోడు ముస్లింల మీద ఎగదొస్తాడా? చూడండి తెలుగుదేశం పార్టీ నాయకుడు చూడండి ఈ రకంగా కొట్టారు, ఇంకా కొంతమందిని కూడా కొట్టారు, పగల కొట్టారు, దగ్గర పగల కొట్టారు. ఈ కొల్ల బ్రహ్మనాయుడు ఏమనుకోకండి, అది అసలు మేమేదో వస్తున్నాం పోలీస్ స్టేషన్ కాడికి కంప్లైంట్ చేయడానికి, గవర్నమెంట్ సోదానికి. ఈ లోప పెద్ద మసీద్ దగ్గర ఈ యొక్క పిఎస్ కాన్ సంబంధించిన కార్యకర్తలు మొత్తం ఆల్రెడీగా రెడీగా ఉన్నారు. మేము అసలు ఎవరికి కూడా కదిలేదండి, కానీ వాళ్ళు ఎగబడి షమ్మి గారికి ఆర్టు పేషెంట్ ఈయన మా ఇనుకొండ టౌన్ పేషెంట్ హైప్ ఖాన్ మీద కింద పడి దొల్లాడి చేసిన గంట కాళేశా కొడుకుల్లా అబ్బాయి పేరేదో నాకైనా జాంగీర్ నా తలకాయ పగలు కొట్టింది. ఇక వీళ్ళ మొత్తము ఒక ప్లాన్ మీద అనిపిస్తున్నారండి. అసలు ఏంటండి ఇప్పుడు మార్గం, ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను. పేదల కోసం పనిచేసే పార్టీలకు పక్కన పెట్టి దుర్గమానమైన పరిపాలన చేసే ఈ యొక్క వైసీపీ నాయకులకు చెప్పాల్సిన హిందువులని మేము అనుకుంటుంటే ముస్లింస్ కే తమలాట పెట్టే. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.